హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత గృహిణి. అండ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఈ రోజు అయితే ఇంకా అనుకోకుండా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సో ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోలో మీకే తెలుస్తుంది. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా వీడియోస్ అయితే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ 2023 అంతా నేను పుట్టింటికి వెళ్ళాల్సిందేమో. సో ప్రతి దానికి ఇంకా 15 డేస్కి 20 డేస్కి ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది. ఇంకా అవన్నీ వెళ్ళాల్సినాయి అన్నమాట. సో అందుకే ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి ఇంకో ఊరికైనా వెళ్తుంటే మాకు కూడా చిరాకు వస్తుంది. బట్ కొన్ని తప్పవు కదండి. అరే వాడిని ఎందుకు గెలుపుతావురా, వాడు ఓవర్ యాక్షన్ ఎక్కువ చెప్తాడు. పెట్టుకుందామా గొర్రెలు వచ్చినాయి. గొర్రెలకి ఒక కుక్క పిల్ల. అవసరం చేయ ఖావని ఖావని దేవేని బతకలాగు. అన్నం బై కూర పేదని బాయ్ బోలే ఇంత మంది వీళ్ళంతా మూడు ఇళ్ళ మధ్యలో కూర్చుంటే ఒక కూల్ డ్రింక్లు మూడు రకాల మూడు ఇళ్ళ సడోయి మటన్ కర్రీ పూరి చపాతి ఇలా కూర్చొని తింటుంటే ఉంటది మజా. మా పెదనాన్న అందరికి వడ్డిస్తుండు. మా వదినెలు చూస్తుర్రు. మా అమ్మ పెద్ద వదిన ఏమో సొడవి తీసుకొస్తుంది. సొడవి తింటా సొడవి తింటా నాకు వేసిర్రు. నాకు చాలు నాకు చాలు అది. బాను కూడా ఖాదే కొని సాంజన్ సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి ఇంకా నా పుట్టిల్లు అయితే ఆనందాల హరివిల్లండి. సో నేనైతే భగవంతుని ఒక్కటే కోరుకుంటున్నాను, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అయితే ఎవరి దిష్టి కూడా తగలొద్దని చెప్పేసి నేనైతే భగవంతుని ప్రతిసారి వేడుకుంటాను. ఎందుకంటే పుట్టింటి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో కుటుంబం అన్నాక చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, అది కామన్ కదండి. సో బట్ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి ఇలాంటివి అయితే. సో కడుపు నిండిపోతుంది ఇలా అందరినీ కలిసి ఒకే చోట ఇలా ఉంటే చాలా హ్యాపీ కదండి. ఎవరన్నా కదండి, నేననే కాదు. సో ఎవరికైనా కానీ ఇలా అందరు కలిసిమెలిసి ఉంటే ఆ ఆనందమే వేరే కదండి. ఎందుకంటే మనల్ని ఇంకొకరు విడదీసే సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్గా కలిసి ఉన్నప్పుడు సో ఇంకో వ్యక్తి కూడా వీళ్ళని విడదీయాలి అంటే చిన్న చిన్న సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకొని నిలబడచ్చు ఒకరికొకరు ధైర్యం అన్నమాట. సో ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి.
అండ్ నేను సడన్గా పుట్టింటికి వెళ్ళడానికి అయితే ఒక రీజన్ ఉండిందండి. సో మా బాబాయ్ కూతురు చెల్లెలు, సో తనకు పుట్టింటికలు ఉన్నాయండి. సో అందుకనే ఇంకా సడన్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇంకా పుట్టింటికలు అంటే వెళ్ళడం తప్పదు కదా, సో అందుకనే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కలు, పెద్దక్క, చిన్నక్క, ఇంకా చెల్లె మామారిది అయితే రాలేదు. సో ఇదన్నమాట. సో ఇలా అందరం హ్యాపీగా అయితే ఇంకా అనుకోకుండా అందరం ఇలా మీట్ అయిపోయాము. మొన్న పోగట అచ్చా తక్కువ అయ్యో చెల్లె చెల్లె చెల్లె, ఓకే చెల్లె పుట్టెంటికలు నువ్వేనా వేగా? హాయ్ హలో. నువ్వు ఏమో పెట్టినావు అనుకో, మా చెల్లెలు పుట్టింటికల్లో అని లైక్లే లైక్లే. మా చెల్లె పుట్టింటికల్ డాడీయా చెప్పు డాడీయా. ఏమైంది పెద్ద అక్కలు ఉన్నాం కదా డాడీ కొట్టుకొస్తుంది, ఇది ఎప్పుడు చూడని మొగాలి. అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూస్తుంది కదా గుట్టు పట్టినట్టు. కరెక్ట్ కదరా కదరా. సాత్ పీడీ గుడి, సాత్ పీడీ, సాత్ పీడీ అంటే ఏడు వారాలు నగలు ఎట్లనో ఏడు వారాల మౌలి ఎట్లా అన్నాడు. ఏడు వారాలు కదా, ఏడు తరాల, ఏడు తరాలా, ఓకే సారీ, ఏడు తరాల మౌలి అంట. మా ముత్తాతలు ముత్తాతలు ఏడుగురు ముత్తాతలు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదండి ఇవాళ మినీ వ్లాగ్ అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.